హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్ఆర్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ట్యుటోరియల్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం. ఈ వీడియోలో డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటి అంటే ఎలక్ట్రిక్ కరెంట్. ఫస్ట్, ఎలక్ట్రిక్ కరెంట్ని ఎవరు కనుగొన్నారు అంటే అలెగ్జాండ్రా వోల్ట్ అనే సైంటిస్ట్ ఎలక్ట్రిక్ కరెంట్ని కనుగొన్నారు అండ్ వోల్టేజ్ని కూడా. నెక్స్ట్, ఎలక్ట్రిక్ కరెంట్ యొక్క డెఫినేషన్ చూద్దాం. ద రేట్ ఆఫ్ నెట్ మోషన్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఛార్జ్ అక్రాస్ ఏ క్రాస్ సెక్షనల్ బౌండరీ, అంటే ఏదైనా క్రాస్ సెక్షన్ ఉన్న సర్టెన్ మెటీరియల్లో నెట్ ఎలక్ట్రిక్ మోషన్ అనేది, ఎలక్ట్రిక్ ఛార్జ్ ఐ మీన్ నథింగ్ బట్ ఏంటి అంటే ఎలక్ట్రాన్స్ అనేవి కొంత మోషన్ ఒక ఎండ్ నుంచి ఇంకొక ఎండకు కానీ ఫ్లో అవ్వగలిగితే దాన్ని ఏమంటాము అంటే ఎలక్ట్రిక్ కరెంట్ అని చెప్తాము. ఇక్కడ చూడండి, మనం ఎనర్జీ ఇవ్వలేనప్పుడు ఏదైనా ఒక మెటీరియల్లో ఎలక్ట్రాన్స్ అనేవి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ర్యాండమ్గా ఉంటాయి. సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ర్యాండమ్గా ఉన్న వాటికి మనం ఎప్పుడైతే ఎనర్జీ ఇచ్చామో, ఈ ఎనర్జీ తీసుకొని ఎలక్ట్రాన్ ఎనర్జీ తీసుకొని కూలంబ్ బాండ్ బ్రేక్ జరిగి ఒక ఎండ్ నుంచి ఇంకొక ఎండ్కి ఫ్లో అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ నథింగ్ బట్ ఏంటి అంటే ఫ్లో ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఇన్ ఏ గివెన్ క్రాస్ సెక్షన్ ఈజ్ కాల్డ్ ఎలక్ట్రిక్ కరెంట్ అని చెప్తాం మనం. ఇక్కడ ఎలక్ట్రిక్ కరెంట్ని ఐ అనే లెటర్తో డినోట్ చేస్తాము. ఎలక్ట్రిక్ కరెంట్ యొక్క యూనిట్స్ ఏంటి అంటే ఆంపియర్స్. ఆంపియర్స్ అనేది ఎస్ఐ యూనిట్స్. అలా కాకుండా ఎలక్ట్రిక్ కరెంట్కి అనదర్ యూనిట్స్ ఏంటి అంటే కూలంబ్ పర్ సెకండ్. ఎందుకు అంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ ఛార్జ్ పార్టికల్స్ అనేవి విత్ రెస్పెక్ట్ టు టైంతో సర్టెన్ టైంలో ఎంత ఛార్జ్ అనేది ఒక ఎండ్ నుంచి ఒక ఎండ్కి ట్రాన్స్ఫర్ అయింది అని చెప్తున్నాం, దాన్ని ఎలక్ట్రిక్ కరెంట్ అని చెప్తాం. సో కరెంట్కి ఫార్ములా ఏంటి అంటే dQ/dt. ఇక్కడ d నథింగ్ బట్ ఏంటి అంటే చేంజ్ ఇన్ ఛార్జ్ బై చేంజ్ ఇన్ టైమ్, అంటే విత్ రెస్పెక్ట్ టు టైంతో ఛార్జ్ అనేది ఎంత ఫ్లో జరుగుతుంది అనేది ఇక్కడ కరెంట్ని డిసైడ్ చేస్తుంది. సో కరెంట్ యొక్క యూనిట్స్ ఏంటి అంటే కూలంబ్ పర్ సెకండ్. ఇక్కడ 1 కూలంబ్కి ఎంత ఎన్ని ఎలక్ట్రాన్స్కి ఈక్వల్ అంటే 1 కూలంబ్ ఆఫ్ ఛార్జ్కి 625×10⁻⁶ ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్, ఛార్జ్కి ఫార్ములా ఏంటి అంటే n×E. ఇక్కడ n నథింగ్ బట్ ఏంటి అంటే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి ఎన్ని పాస్ అవుతున్నాయి ఆ వైర్ గుండాని. ఇక్కడ E నథింగ్ బట్ ఏంటి అంటే ఎలక్ట్రాన్ యొక్క ఛార్జ్ ఎంత ఉంది, ఎలక్ట్రాన్ యొక్క ఛార్జ్ వాల్యూ అని. ఎలక్ట్రాన్స్ అంటే ఏంటో చూద్దాం. ద వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ విచ్ ఆర్ వెరీ లూజ్లీ అటాచ్డ్ టు ద న్యూక్లియస్ ఆఫ్ ఎన్ యాటమ్ ఆర్ కాల్డ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్. సో ఈ ఫ్రీ ఎలక్ట్రాన్స్ వల్ల మాత్రమే కరెంట్ ఫ్లో అనేది జరుగుతుంది. కండక్టర్స్లో ఈ ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనేవి ఎప్పుడు కూడా ఎక్కువ ఉంటాయి, అందుకే కండక్టర్స్లో మాత్రమే కరెంట్ ఫ్లో అనేది జరుగుతూ ఉంటుంది. ఇన్సులేటర్స్లో ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి, అందుకే కరెంట్ ఫ్లో అనేది జరగదు. సెమీ కండక్టర్లో అయితే ఎగ్జాక్ట్గా 4 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో సెమీ కండక్టర్ అనేది కండక్టర్ కింద యాక్ట్ అవుతుంది, ఇన్సులేటర్ కింద యాక్ట్ అవుతుంది. నెక్స్ట్, ఎలక్ట్రిక్ కరెంట్ మీద రిలేటెడ్ క్వశ్చన్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగిన క్వశ్చన్స్ చూద్దాం. చూడండి, ఫస్ట్ క్వశ్చన్, ద ఫ్లో ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ ఇన్ ఏ కండక్టర్ ఈజ్ డ్యూ టు ద ఫ్లో ఆఫ్ డ్యాష్. ఇక్కడ ఏంటి అంటే ఎలక్ట్రిక్ కరెంట్ అనేది ఫ్లో ఆఫ్ ఏ ఛార్జ్ వల్ల జరుగుతుంది లేదంటే వేటు వల్ల జరుగుతుంది అని. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఎలక్ట్రాన్స్ వల్ల కరెంట్ ఫ్లో అనేది జరుగుతుంది. నెక్స్ట్, ఇన్ గ్యాషియస్ ద ఫ్లో ఆఫ్ కరెంట్ ఈజ్ డ్యూ టు డ్యాష్. గ్యాషియస్లోనే కరెంట్ అనేది వేటు వల్ల ఫ్లో కరెంట్ ఫ్లో అనేది జరుగుతుంది అనేది నెక్స్ట్ క్వశ్చన్ ఆన్సర్. చూడండి, ఎలక్ట్రాన్స్ పాజిటివ్ అయాన్స్ అండ్ నెగిటివ్ అయాన్స్ వల్ల కరెంట్ ఫ్లో అనేది జరుగుతుంది గ్యాషియస్లో. నెక్స్ట్, ఎస్ఐ యూనిట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్. ఎలక్ట్రిక్ కరెంట్ యొక్క ఎస్ఐ యూనిట్స్ ఏంటి అంటే ఆంపియర్స్. అనదర్ ఆంపియర్స్ కాకుండా అనదర్ యూనిట్స్ ఏంటి అంటే కూలంబ్ పర్ సెకండ్ అనేది అనదర్ యూనిట్స్ ఎలక్ట్రిక్ కరెంట్కి. నెక్స్ట్, 1 ఎలక్ట్రాన్ ఛార్జ్ వాల్యూ ఎంత అంటే 1.6×10⁻¹⁹ కూలంబ్స్ అనేది 1 ఎలక్ట్రాన్ యొక్క ఛార్జ్ వాల్యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.